క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ సిహెచ్ మురళీధర్ అన్నారు. విద్యార్థుల్లోని ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి క్రీడలు కృషి చేస్తాయని తల్లిదండ్రులు విద్యార్థులపై శ్రద్ధ చూపాలని సూచించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి అండర్14 అండర్17 విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడారు. గెలుపోటములతో సంబంధం లేకుండా విద్యార్థిని విద్యార్థులు క్రీడాభావంతో ముందుకు సాగాలని తెలిపారు. మండల స్థాయి క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను జిల్లా స్థాయిలో ఆపై రాష్ట్ర స్థాయిలో పంపించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల ఎదుగుదలకు క్రీడలు దోహదపడతాయని తెలిపారు. ఈ పోటీలకు మండల కేంద్రంలో దాదాపుగా 38 టీములు పాల్గొనడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు మెమెంటోలు ఇచ్చి సత్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నేషనల్ వాలీబాల్ రెఫరీ రవి పీఈటీలు పాల్గొన్నారు. తోట మండల కేంద్రంలో ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు ఖోఖో మరియు కబడ్డీ గేమ్లలో దాదాపుగా 38 టీంలు పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభించి సాయంత్రము 5:30-6 గంటల వరకు జరుగుతాయి. ఈ పోటీల్లో విజేతలైనటువంటి జట్లకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతర విద్యార్థులకు వాళ్ళు ఆదర్శంగా నిలిచి మరి క్రీడలను విజయోత్సవంగా జరుపుకుంటూ ముందుకు వెళ్లాలని నేను ఆకాంక్షిస్తూ మండల ఎస్జీఎఫ్ సెక్రటరీగా కోరుతున్నాను. చదువుతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని కొండపాక బౌలర్ పాఠశాల పీఈటీ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి అన్నారు. ఆటలలో గెలుపు ఓటములు సహజమని వాటిని తట్టుకుని నిలబడినప్పుడే జీవితాలలో విజయాలు సాధిస్తారన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని వేదా పాఠశాలలో 69 ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడలను అధికారులు నిర్వహించారు. మండలంలోని పలు పాఠశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు క్రీడలలో పాల్గొన్నారు. చదువుతో పాటు ప్రతి విద్యార్థికి క్రీడలు తప్పనిసరి అవసరమని సూచించారు. పేదా ఇంటర్నేషనల్ కొండపాకలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో టీమ్స్ కబడ్డీలో అండర్17 11, అండర్14 గర్ల్స్ 9, అండర్17 బాయ్స్ 11, అండర్14 బాయ్స్ 14 టీమ్స్ పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు అందరు పాల్గొంటున్నారు. ఈ దీనిలో ఇది రిజల్ట్లు ఇంకా కొద్దిసేపట్లో వెలువడతాయి కావున మీకు తెలియజేస్తాను.